తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఢిల్లీలోనే లొకేషన్ ఉన్నారు ఢిల్లీ వదిలి బయటికే రావట్లేదు దీన్ని ఎలా చూడాలంటారు సార్ అంటే ఇప్పుడు అఫీషియల్ గా చెప్పేది ఢిల్లీలో ఉండటానికి కారణము నాయ నాయ కోవిదులతో మాట్లాడుతున్నాడు దీనిపైన లీగల్ బ్యాటిల్ ఎలా జరపాలని చర్చిస్తున్నారు అని ఒకటి రెండవది జాతీయ రాజ నాయకులు జాతీయ పార్టీలు వీళ్ళతో చర్చలని కానీ ఈ రెండు కూడా సహజంగానే కన్విన్సింగ్గా లేవు ఎందుకు కన్విన్సింగ్గా లేవంటే ఏ జాతీయ నాయకులను కలిసి వాళ్ళంతా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా నిరసన తెలిపింది లేదు ఎందుకంటే కారణం టీడీపీ ఏ కూటంలో లేదు అటు బీజేపీతో లేదు ఇటు బీజేపీ వ్యతిరేక ఇండియా కూటంలో లేదు సో అందువల్ల ఏ పార్టీ కూడా మమతా బెనర్జీ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది స్పందించిన చంద్రబాబుకు అనుకూలంగా పెద్ద ఎత్తున రాజకీయ స్పందన రావటానికి అవకాశమే లేదు కారణం అది చంద్రబాబు నాయుడు చేసుకున్న సైన్కృత అపరాధం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్డీఏను వదిలి బీజేపీ ఏతర పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్తో కలిసి నానా అడౌట్ చేశాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత పొరపాటున బీజేపీని ఒక మాట అనలేదు ఏ ప్రతిపక్ష మీటింగ్కు వెళ్ళలేదు ఏ బీజేపీయేత పార్టీతో కలవలేదు ఇక ఇటీవల కాలంలో అయితే మోడీ విజనరీ అంటూ పొగడడం మొదలుపెట్టారు మోడీని తీవ్రంగా విమర్శించి ఒకప్పుడు సో దీంతో బీజేపీ వాళ్ళమో ఇప్పటికీ కూడా టీడీపీ నమ్ముతలేరు సో టీడీపీని కలుపుకోవటానికి రెడీగా లేరు సో ఇప్పటికీ బీజేపీతో కలవటానికి ఆరాట పడుతున్న చంద్రబాబును కలుపుకోవటానికి ఇండియా కూటమి సిద్ధంగా లేదు దాంతో జాతీయ రాజధానిలో ఈ అంశం పైన భారీ స్పందనకు అవకాశమే లేదు అన్ని పార్టీలు వెళ్ళి అందుకే మీరు గమనించాలి ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో పెద్ద నిరసన తెలిపి అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలను ప్రధాన రాజకీయ పార్టీలను పిలిచి వాళ్ళతో మాట్లాడించిన ఉదాహరణే లేదు ఎందుకు లేదంటే కారణం ఇది అందువల్ల ఢిల్లీలో పొలిటికల్ యాక్టివిటీ చేసేది లేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్కు వ్యతిరేకంగా ఇక రెండవది లీగల్ లీగల్గా వాళ్ళు టీడీపీ పెట్టుకున్న లాయర్లు ప్రముఖ లాయర్లు హరీష్ సాల్వే సిద్ధార్థ్ లూత్రా వీళ్ళు మామూలు లాయర్లు కానీ హరీష్ సాల్వే భారతదేశం తరఫున ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వాదించిన లాయర్ ఇక అందగన పెద్ద లాయర్ ఎవరు ఉంటారు సో హరీష్ సాల్వేకో సిద్ధార్థ్ లోత్రాకో లోకేష్ వెళ్ళి న్యాయ సలహాలు ఇచ్చే అవకాశమే లేదు సో ఇక ఏదున్నా ఇక్కడ తెలుగుదేశానికి రాష్ట్ర స్థాయిలో చాలామంది కమిటెడ్ లాయర్స్ ఉన్నారు లీగల్ సెల్ ఉంది సో వారు ఆటోమేటిక్గా ఈ సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడుతుంటారు ఏదైనా అంశాలుంటే లోకేష్ ఎక్కడున్నా చర్చించవచ్చు వాళ్ళు అది ఈవెన్ చంద్రబాబు నాయుడుతో కూడా లాయర్లు చర్చిస్తున్నారు లాయర్లు చంద్రబాబు నాయుడు కలవడానికి అభ్యంతరం ఉండదు సో లీగల్గా కోర్టులో లీగల్ బ్యాటిల్ నడుస్తున్నంత కాలం లాయర్లు ఎప్పుడు కూడా తమ క్లయింట్ కలవచ్చు అందువల్ల చంద్రబాబు నాయుడుతోనే కలిసి చర్చించడానికి స్కోప్ ఉన్నప్పుడు ఇక లోకేష్ ఢిల్లీలో ఉండి న్యాయ కోవిధులతో ఈ విషయంలో చర్చించేది ఏమీ ఉండదు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసులు వస్తుంది హైకోర్టులో కేసులు వస్తుంది అయినా ఒకవేళ నాయక విధులతో చర్చించడానికి రోజుల తరబడి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంత సమయం కూడా ఇవాళ అరవై నాలుగు పది రోజుల పాటు లోకేష్తో రోజు ముచ్చట పెడతాడ దీనిపైన సో అందువల్ల ఈ పొలిటికల్గా లీగల్గా మరి ఉన్నాడన్న దానికి కన్విన్సింగ్గా రిప్లై లేదు అందుకే విమర్శకు బలం చేకూరుతుంది విమర్శ ఏంటి అరెస్టుకు భయపడి లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు అన్నది వైసీపీ టార్గెట్ దానికి లోకేష్ స్పందన ఏంటంటే అరెస్ట్ ఉంటే ఢిల్లీలో చేయరాదా అరెస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే చేస్తారా అని నిజమే అది ఏపీ పోలీస్ ఢిల్లీకి వచ్చి కూడా ఏపీసీఐడి అరెస్ట్ చేయొచ్చు అందువల్ల లోకేష్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కానీ మరి ఎందుకుంటున్నాడు దీనికి ఇప్పటివరకు తెలుగుదేశం నుంచి కన్వీన్సింగ్గా రిప్లై లేదు ఎందుకంటే పొలిటికల్గా లీగల్గా ఢిల్లీలో లోకేష్ చేసే పని లేదు పైగా రాష్ట్రంలో పని ఉంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అనేక రకాల నిరసనలు జరుగుతున్నాయి ఆ నిరసనల్లో భువనేశ్వరి బ్రాహ్మణి పాల్గొంటున్నారు డెఫినెట్గా వాళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం నాయకురాలు కారు వారు తెలుగుదేశంలో ఏ పదవులు లేవు వారు తెలుగుదేశంలో ఇటీవల కాలం వరకు చంద్రబాబు నాయుడు వరకు వారు క్రియాశీలకంగా ఎక్కడా లేరు వాళ్ళు ఏ మహానాడులు ఉపన్యాసాలు ఇవ్వలేదు వాళ్ళు అసలు రాజకీయంగా కాను ఇతరత్రా కూడా ఏనాడు బయటికి రాలేదు వారు వారి వ్యాపారము వారి కుటుంబ వ్యవహారాలకే పరిమితంగా అయినా హుందాతనంగా వివరించారు మొదటిసారి వాళ్ళు రాజకీయంగా వస్తే స్పందిస్తున్నారు అక్కడ ఇక్కడ బాలకృష్ణ స్పందిస్తున్నారు కానీ వీటన్నిటిని కోఆర్డినేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు కోఆర్డినేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల పైన కూడా తెలుగుదేశం పోరాటాన్ని కోఆర్డినేట్ చేసటానికి లోకేష్ అవసరం రాష్ట్రంలో ఉంది రాష్ట్రంలో అవసరం ఉండగా ఢిల్లీలో ఎందుకుంటున్నాడో అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది అందుకే ఎక్కడ అరెస్టుకు భయపడి అక్కడ ఉన్నాడు అన్న వాదనకు బలం చేకూరు లేదు అరెస్ట్కు భయపడకపోయినా ఎలాగో అరెస్ట్ చేస్తారు కనుక ఢిల్లీలోనే వచ్చి అరెస్ట్ చేస్తే జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించవచ్చు అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా అనేది ఒక క్వశ్చన్ జాతీయ మీడియాలో చంద్రబాబు అరెస్ట్ను ఎక్స్పోజ్ చేయడానికి ఢిల్లీకి పోయి ఇన్ని రోజులు లొకేషన్ ఉండాల్సిన అవసరం లేదు ఒకటో రెండో ఇంటర్వ్యూలు హైదరాబాద్లో ఉండి ఇవ్వచ్చు విజయవాడలో ఉండి ఇవ్వచ్చు ఎక్కడుండేనా ఇవ్వచ్చు నేషనల్ మీడియాకు నాలాంటి నేషనల్ మీడియాకు ఇంట్లో కూర్చొని ఇక్కడ ఇదే కూర్చొని సోఫాలో కూర్చొని నినోసాలు మాట్లాడాను సో లోకేష్ మాట్లాడరాదు ఆ జాతీయ మీడియాకు సో అందువల్ల డెఫినెట్గా ఢిల్లీలో అరెస్ట్ చేస్తే నేషనల్ అటెన్షన్ వస్తుంది అనే మరి ఏమైనా వ్యూహం ఉందా కానీ అది కూడా సరైన వ్యూహం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఏమైనా వస్తుందేమో కానీ లోకేష్ ఢిల్లీలో కాదు వాషింగ్టన్లో అరెస్ట్ అయినా ఆ బెనిఫిట్ తెలుగుదేశానికి మైలేజ్ రాదు ఎందుకు రాదు అంటే ఎవరి పొలిటికల్ స్టేచర్ ఉంటుంది లొకేషన్ ఢిల్లీలో అరెస్ట్ చేసినా మళ్ళీ కవర్ చేయాల్సింది తెలుగు మీడియా అనేది తప్ప నేషనల్ మీడియా అంత సీరియస్గా తీసుకుంటుందా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్నే ఏ స్థాయిలో కవర్ చేసిందో మనం చూసాం అఫ్ కోర్స్ అప్పుడు జీ ట్వంటీ సమావేశాలు జరిగాయి తర్వాత కొంత కవరేజ్ వచ్చింది చంద్రబాబు నాయుడు ఉన్న ఉన్న పొలిటికల్ స్టేచర్ రీత్యా కవరేజ్ వస్తుంది తప్ప లోకేష్ కవరేజ్ వచ్చే అవకాశమే లేదు అందువల్ల ఈ ఈ లాజిక్ అంతా తీసినప్పుడు ఒక కంక్లూజన్ ఏమొస్తుంది అంటే బహుశా అరెస్ట్ ఢిల్లీలో ఉంటే చేయరేమో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తుండేమో అందువల్ల రాకుండా ఉంటున్నాడా అనే అనుమానం పెరుగుతోంది దానికి పరిష్కారం ఏంటంటే నిజంగా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రావాలి రాష్ట్రంలో మళ్ళీ ప్రజల్లో తిరగాలి ఈ లోపల అది అనౌన్స్ కూడా చేశారు యోగలం జాతర మొదలవుతుందని ఈలోగా సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది సో సుప్రీంకోర్టు హీరింగ్ అయ్యేదాకా యువగలం మొదలు పెట్టాడు అన్నారు నిజమే అది యువగలం మళ్ళీ మొదలుపెట్టి మధ్యలో హీరింగ్కు ఢిల్లీకి వెళ్తే లాయర్లతో మాట్లాడడానికి అది డిస్టర్బ్ అవుతుంది నిజం కానీ యువగలమే చేయాల్సిన అవసరం లేదు కదా ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉండి రోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న ప్రొటెస్టులను కోఆర్డినేట్ చేసి గ్రావ్య కింది స్థాయి వరకు వివిధ రాష్ట్ర ప్రాంతాల్లో అయ్యే ప్రొటెస్టులను కోఆర్డినేట్ చేసి ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటే దాని ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది యువగాలం యాత్ర తర్వాత మొదలు పెట్టచ్చు కానీ అది ఆ ఆపర్చునిటీ కూడా లోకేష్ వదులుకుంటున్నాడు అంటే తెలుగుదేశం పార్టీకి ముందుండి పోరాడే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడుగా ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదగటానికి వచ్చిన అవకాశాన్ని కూడా లోకేష్ వదులుకుంటున్నాడని అనుమానం సో అందువల్ల అరెస్ట్ అయితే అవుతారు ఏముంది రాజకీయ నాయకులకు అరెస్ట్ అయితే నెగిటివ్ రాదు అవినీతి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాలేదా పదహారు నెలలు జైల్లో ఉండలేదా జయలలిత అరెస్ట్ కాలేదా లాలూ ప్రసాద్ అరెస్ట్ అయినాక కూడా ఆర్జేడీ ఏమైనా బలహీన పడిందా అమిత్ షా అరెస్ట్ అయ్యాడు గుజరాత్ వాళ్ళ ఏ భారతీయ జనతా పార్టీ వీకేందా ఇంకా పెరిగింది కదా ఎమర్జెన్సీలో చాలామంది నాయకులు అరెస్ట్ అయ్యారు ఆయన ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన వాజ్పేయి దేశ ప్రధానయ్యాడు సో అందువల్ల ఇది అరెస్ట్కు భయపడితే ప్రజానాయకుడు ఎప్పుడు కాలేదు సో అరెస్ట్లకు పోలీసు నిర్బంధానికో ప్రభుత్వ నిర్బంధాలకు ఎప్పుడూ భయపడ్డవాడు నాయకుడికి కాలేదు అందువల్ల అరెస్ట్ అయితే చేస్తారు ఏమైతే చేసుకోండి అరెస్ట్ చేసే వాళ్ళు అవుతారా ఢిల్లీలోనే చేస్తారు అమెరికాలోనే చేస్తారు కానీ రాజకీయ కార్యక్షేత్రం నుంచి దూరంగా వెళ్ళడం రాజకీయంగా తెలుగుదేశానికి నష్టం లోకేష్కు